ఈరోజు యువతను ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య ఈ డ్రగ్స్ వాడకం. గతంలో డ్రగ్స్ అనేది ఎక్కువ దొరికేది కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది అనేక రూపాల్లో మనకు దొరుకుతున్నది. మరి దాని యొక్క కాన్సిక్వెన్స్ తెలియకోకుండా యువత డ్రగ్స్ వాడి తమ జీవితాలను ఖరాబ్ చేసుకుంటుంది, అదేవిధంగా సంసారాలు తర్వాత దేశం కూడా వెనకబడిపోతూ ఉన్నది. కనుక దయచేసి ఈ డ్రగ్స్ ని మనందరం కూడా తరిమి కొట్టాలి. మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ముందుకెళ్తుందో ప్రభుత్వానికి చేయూతగా మన సమాజాన్ని కాపాడుకోవడంలో మనందరం కూడా బాధ్యతగా ఉండి ఈ డ్రగ్స్ అనే వాడకం మీద మనం ఉక్కుపాత మోపాలి. డ్రగ్స్ ఎక్కడైనా వాడినట్లయితే దానికి సంబంధించి సమాచారం మనం పోలీసుకి చేరవేయాలి. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్ వింగ్ అనేది కూడా ఒకటి మనకి ఈరోజు కొత్తగా మనకి తయారవడం జరిగింది. మనం వాళ్ళకి సమాచారం ఇచ్చినా లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినా కానీ దాని మీద తగిన చర్యలు తీసుకుంటాము. మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలంటే ఈ డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండొద్దు. అదే రకమైన అదేవిధంగా గంజాయి వాడకం కానీ ఇంకే ఇతర రకమైన మత్తు పదార్థాలను వాడకం కానీ మనం పూర్తిగా నిషేధించాలి. వాటిని ఇక్కడి నుంచి తరిమి కొడితేనే మన యువత బాగుపడుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఫేక్ గా వీళ్ళు డబ్బులు తీసుకుని ఎగ్గొడుతున్నారు అనేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్ప్రెడ్ చేస్తారు. దీనివల్ల మీరు ఏమైతుందంటే ఇదంతా మీ పిల్లలకి ఫోన్ వాడుతున్నారు. నెక్స్ట్ మీ పిల్లలకి ఫోన్స్ ఇవ్వడం గేమ్స్ కోసమో దానికోసం దీనికోసం ఇవ్వడం వల్ల ఆ యాప్స్ ఏదైతే ఉన్నాయో సైబర్ క్రైమ్ సంబంధించిన యాప్స్ ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవడము దీనివల్ల మీ డబ్బులు పోతుంటాయి. ప్లస్ ఆ డబ్బులు పోయిన డబ్బులు ఒక పైసలు కూడా రాదు. సో మీరు చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఫోన్స్ జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ మీ ఇంటి పక్కన ఎవరైనా డ్రగ్స్ తీసుకోవడము బ్యానర్ కాదు అందరూ వచ్చారు.